పెళ్ళ ఎవర్తున లేచిపోయినట్టు ఆ పెడబొబ్బలేడరా నా వల్లు హోనం చేసాడన్న మన రౌడీల కాళ్ళు చేతులు విరగొట్టాడన్న ఎవరో దేవుడన్న దేవుడన్న నిన్న ఏమన్నా పిచ్చికొక్క కరిసిందేడరా ఈ కలికాలంలో పట్టుకుని దేవుడు శివుడు అంటావు ఆ నగలు నాకు ఇచ్చేయ్ అసలు మన నగలు టచ్ చేస్తామేడరా అసలు ఏం జరిగింది ఆ దేవుడికి తెలిసిపోయిందన్న మనం దొంగతనం చేశామని అన్నా దేవుడు మాట్లాడాడు షడగోపనంతో కొట్టాడా పూజారి చెప్తే మనం నమ్మలేదన్న వరుని కొంగారు పడదని మళ్ళీ దేవుడు పూజారి కొట్టాడంటావు నువ్వేమన్నా కళ్ళు తాగి మాట్లాడుతున్నావా అయ్యో కళ్ళారో చూసే మాట్లాడుతున్నానన్న రోజాని దొంగ తీసుకుందని వెళ్తే రౌడీలని నన్ను కట్ట గట్టి ఒకటే కొట్టుడు కొట్టాడద్ద చూడు కందిరుస్తాడు నేను భయంగా ఉందన్న అనగలి భయపడతాను ఊరికే ఉంటే గుణపం ఏంట్రా ఈ గొడవ నాకు కనిపించని వాస్తు దోషం ఏదో ఈ డెన్నన పట్టుకు పీడిస్తోంది అయినా గుచ్చు కుత్రా దరిద్రం వదిలిపోద్ది ఒక పక్క నుంచి దేవుడు పూజారి దేవుడు అంటాడు ఇంకో పక్క నుంచి గుణభంగుచ్చుతారంటావు ఇంకా మీతో లాభం లేదురా డెన్ను మూసేసి గుడిమెట్ల మీద కూర్చుని సోలోగా అడుక్కుదంటం బెటర్ రా నేను చెప్పేది విను ఇంకొక మాట మాట్లాడమంటే దూకుతా అంకుల్ అంకుల్ భలే అందమైన అంటి తెచ్చావుగా ఇదిగో నా ప్రెజెంటేషన్ ఇది మన ఊరు శివాలయం పడగబొమ్మ ఇది నువ్వెక్కడ చూసావమ్మా చూసినందుకేక ఆ రోజు నన్ను రౌడీ లెత్తుకుపోయింది వాళ్ళ దగ్గర బోల్డ్ నగలున్నాయి అయితే నగలు తగిలిచ్చింది వాళ్ళే ఉంటారు ఆ స్థలం నాకు తెలుసు వాళ్ళ స్థావరం కూడా దానికి దగ్గరలోనే ఎక్కడ ఉండుంటుంది రోజా ఏమండి కులకరాళ్లను గుగ్గిళ్లను చేసి అరుంధతి నయ్యాను మీ కుష్ఠరోగాన్ని నయం చేసి సతీ సుమతి నయ్యాను ఏమండి ద్రౌపదిని కూడా కావాలని ఉందండి అయిపో అయితే మరో నలుగురు భర్తలు తీసుకురండి ఏదో పోలే పాపని ఊరుకుంటుంటే నీకు నలుగురు భర్తలు తీసుకురావాలా పోనీ ముగ్గురినన్న చూడండి ముగ్గుళ్ళు కాదండి అతిథుల్ని అతిథులు అంటే పెడితే తినేవాళ్ళు అంతేనా అయితే ముగ్గురు కర్మ 300 మంది తీసుకొస్తా అయితే ఒక కండిషన్ ఏంటది వాళ్ళ పేర్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులై ఉండాలి మళ్ళీ వెరైటీ ఫిట్టింగ్ అంటే ఫిట్టింగ్ కాదండి పసిబిడ్డలతో సిట్టింగ్ మీరు తెచ్చిన వాళ్ళను ముగ్గురిని కూర్చోబెట్టి పసిబిడ్డల్ని చేసి గుడ్డలెప్పి వడ్డిస్తాను అలాగేనా అనిసే అంతేగా చేకండి నువ్వు కదలదు స్వామి నువ్వు కదలదు కడిచి ఏంటే బట్టలు పిది చొడ్డిస్తావు నువ్వు బట్టలు పిచ్చి బట్టలు పిది చొడ్డిస్తావు నువ్వు ఏదో పోనీలే కులకరాలు కుక్కలు చేస్తంటే ఊరుకున్నాను కుష్టి వ్యాధి వేసుకోమంటే ఊరుకున్నాను ఇప్పుడు ఇప్పుడు బట్టలు పిది చొడ్డిస్తావు బట్టలు పిది చొడ్డిస్తావు నువ్వు నీకు నలుగురు బట్టలుగా నోడిపోయి నువ్వు పదివ్రతను అర్థం చేసుకోండి ఆ సమయానికి పోలీసులకు భయపడి అక్కడ దాక్కుని ఉంటారు బాబీగాని పట్టుకుంటే అంతా తేలిపోతుంది కరెక్టే ఆఫ్టర్ ఆల్ ఒక పల్లెటూరు దొంగను పట్టుకోలేకపోతున్నాం మనం ఎవరిని పట్టుకున్నాం గనక వాళ్లే దొరికారు గాని ఎక్కడ రావిడు పిల్ల ఇంతవరకు ఎక్కడ కూర్చున్న రాజాగాడు ఎక్కడ రాజు మంత్రి నాకేంటి తెలుస్తది బావ్ సావర్లకోట ప్యాసెంజర్ లో సంధ్యాన దిగాను బావ్ సిటీకి వెళ్ళే దారి తెలియక సత్తున్నాను బావ్ ఆ సత్తున్నాను బావ్ నో మ్యావ్ మ్యావ్ అంటే వదిలేస్తాను అనుకున్నావా బావ్ నువ్వు అడ్వాన్స్ అయిపోకు ఆడపిల్ల కనబడితే చాలు పెద్దోండని కూడా చూడకుండా నా హెడ్ మీద టోపీనే లాగేస్తావా నువ్వు టోపీ ఎందుకు లాగేసావో నాకు ఇప్పుడు అర్థమైందిరా నా కొట్టానండి పిల్ల నా కళ్ళ ముందు వెళ్ళి నువ్వు కొట్ట ప్లీజ్ పబ్లిక్ సార్ మండు మండు మొన్న దెబ్బకి ఠారెత్తిపోయి తలుపులు కిటికీలు కూడా మూసేసుకుంది కాకపోతే రోజుకో వింత కోరిక మండు ఓహో నా మండు
అవునండి చచ్చిపోతారు కదా మీ ప్రాణాలు తీసుకోవడానికి యమధర్మరాజు వస్తాడు కదా అప్పుడు నేను ఆపి పోవుచున్నావా యమధర్మరాజా అని పాడి మీ ప్రాణాలు మీకు తెచ్చేస్తానండి అలాగా అయితే పని చేయవే అడుగు యమధర్మరాజు అడుగు 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 అక్కడ ఉన్నాడు అది దొనపోతాడుగా దొనపోతాడుగా ఓరే దేవుడు మారిపోయాడు పావులంటే నాగు పావులు జరిగుడ్లు కాదండి ఏలిక పావులు అంటే నులిపురుగులు అన్నమాట ఆ అంటే మా అన్నయ్య నిజంగా పాముగా మారలేదన్నమాట పాము లేదు గేము లేదు అనవసరంగా ఏవేవో ఊహించుకుని ఇలా అయిపోయి ఉంటాడు ఇప్పటి కట్ట తొందరగా లేకపోతే తచ్చుకుంటాడు థాంక్యూ సార్ ఆ జాగ్రత్త ఒకటే రెండు మరి నీ బాబా లక్కరాసుకోనక్కర్లేదా అది తర్వాత చూస్తాలే ఒక్కసారి ఇటు చూడు ఎరా బాబా నన్ను అడ్డం పెట్టుకుని ఈ విధంగా డబ్బులు మొత్తం సంపాదించేస్తారా ఇదిగో మీ బండారం మొత్తం బయట పెట్టేస్తా మీ చరిత్ర మొత్తం ఇప్పుడే జనానికి చెప్పేస్తా మరి ఈ సంగతి జనానికి తెలిస్తే మమ్మల్ని చంపేస్తారన్నయ్య మమ్మల్ని క్షమించండి అన్నయ్య క్షమించను వరే 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 అమాయకులైనటువంటి వాళ్ళ నమ్మకాన్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తారా ఇది మహాపాపం అన్నయ్య వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తామన్నయ్య అక్కర్లేదు మిగతా డబ్బంతా లెక్క చూసిన గల్ల పెట్టే చేర్చండి అసలు వ్యాపారం వీక్ గా ఉంది ఇప్పటికే బోల్డంత లాసు ఈ ద్రౌపది సుమతి అరుంధతి ద్రౌపది సతీ సుమతి అయ్యో ద్రౌపదికి నలుగురు భర్తలు నలుగురు భర్తలు ద్రౌపదికి ద్రౌపదికి నలుగురు భర్తలు ఎవడా నువ్వు అమితాబ్ పొట్టిగా ఉంటాడు ఎందుకు గురు అమితాబ్ బచ్చన్ పొట్టిగా ఉంటావేంట్రా కాకులు తెలగా ఉంటాయి ఎందుకు గురు కాకులు తెలగా ఉంటాయా ఎవడ్రా నువ్వు నువ్వెవరు బాబు నువ్వెవడ్రా నువ్వెవరు బాబు ఎవడ్రా నువ్వెవరు బాబు అయ్యా బ్రహ్మంగారు సుమతులను ఓకే చేశావు ద్రౌపది అనసూయలను పెండింగ్ పెట్టేశావు సతీ సావిత్రుల దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా హ్యాండే ఇచ్చేశావు పది మందిలో ప్రతిజ్ఞ చేశాను ఆ హరిదాసు ముందు తల వంచమంటావా మాట్లాడవేం నాకు సమాధానం చెప్పకపోతే నీ పాదాల చెంత నా తల బాదుకొని ప్రాణాలు వదులుతాను మండోదరి హే కృష్ణ ప్రత్యక్షమయ్యావా నా మొరాలకించావా స్వామి ఆ మీసాలేమిటి స్వామి అప్ టు డేట్ గా ఉంటుందని పెంచేశా ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటి మండోదరి నేను పతివ్రతనని నిరూపించుకోవాలి కొత్తగా అయ్యేది ఉందమ్మా నువ్వు ఆల్రెడీ మహాపతివ్రతవే గులకరాళ్లను గుగ్గిళ్లు చేసిన అరుంధతివి నీవే త్రిమూర్తులను పసిబిడ్డలు చేసి ఆడించిన సతీ అనసూయవు నీవే సావిత్రి ద్రౌపది అన్ని నీ రూపాలే కదా మళ్ళెందుకు అనుమానమా అయితే మనిషి జన్మ ఏమిటి స్వామి త్రిమూర్తులకు ఫుడ్ వడ్డించిన సీను గుర్తుందా ఆ చివర్లో ఉన్న శివునికి నాలుగు లడ్లు తక్కువ వడ్డించాం మరి శివునికి ముక్కు మీద కోపం కదా దాంతో ఆయన నీ మీద అలిగి నిన్ను పూర్వజన్మ మర్చిపోమని మానవ జన్మ ఎత్తమని శపించాడు అది ప్రాబ్లం స్వామి నాదొక విన్నపం స్వామి ఏమిటి నేను పతివ్రతనని మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలకు తెలిసేదెలా ఆ హరిదాస్ కు తెలిసేదెలా ప్రశంసా పత్రం లాగా ఈకం తీసుకెళ్లి అందరికీ చూపించు
ధన్యస్మి స్వామి ధన్యస్మి స్వామి దేవతలు ఈ కాలంలో ప్రత్యక్ష అవడం మానుకున్నారు కదా మరి మీరు నువ్వు మా కాళ్ళ దగ్గర తలబాదుకున్నప్పుడు నేను ప్రత్యక్షమైనాను కదా అప్పుడు నేను చూడలేదే ఓహో మరి ఇప్పుడు నీ కళ్ళ ముందే నేను మాయమైతే అప్పుడు నమ్ముతావా నమ్ముతాను స్వామి నీ భర్తను ఏ రకంగానూ కష్టపెట్టొద్దు సుఖంగా జీవించు ఇప్పటికైనా సంతాన ప్రాప్తి రస్తు స్వామి నా జన్మ ధన్యమైపోయింది స్వామి ధన్యమైంది మండు యావండి మై డియర్ మండు యావండి